అందరికీ నమస్కారం. మొదటగా రోషన్ని ఆశీర్వదించడానికి వచ్చిన అన్నయ్యకి, అలాగే వెంకటేష్ గారికి, వీళ్ళిద్దరితో కలిసి నేను సినిమాలు చేశాను, ఎన్నో క్యారెక్టర్లు చేశాను. నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు, అందరూ ఇష్టమైన వ్యక్తులు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే 25 ఇయర్స్ బ్యాక్ పెళ్ళి సందడి, ఇప్పుడు అది చూస్తుంటే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు నేను ఎక్స్పెక్టే చేయలే మళ్ళీ రోషన్తో 25 ఇయర్స్ తర్వాత పెళ్లి సందడి అనే టైటిల్తో సినిమా చేస్తారని. చరణ్ గారు, రాఘవేంద్ర గారు పిలిచి, ఈ వాడు ఎలా ఉన్నాడు, చాలా చిన్నపిల్లలాగా ఉన్నాడు కదా అని. లేదండి, కొంచెం పెద్దాడయ్యాడు అనుకుంటా, తెలియట్లేదు. అంటే ఒకసారి తీసుకురా అంటే చూశారు. చూసి ఇంకేం ఆలోచించకుండా నువ్వు సినిమా ఒప్పుకో, రోషన్ నేను హీరో చేస్తున్నాను అన్నారు. చరణ్ గారు ఇప్పటికి నేనైతే ఈ ఇయర్ ఎప్పుడో మెల్లగా లాంచ్ చేద్దాం అనుకున్నాం. ఎప్పుడైతే ఆయన అనగాని ఆయన హ్యాండ్ ఎంత మంచిదో మాకు తెలుసు. ఆయనతో పనిచేస్తే రోషన్ కూడా అన్ని రకాలుగా, ఓ పక్కన ఎంటర్టైన్మెంట్ కానీ, ఓ పక్కన సాంగ్స్ కానీ, ఓ పక్కన ఫైట్స్ కానీ, సెంటిమెంట్ కానీ, అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. రోషన్కి ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను సరే అని చెప్పేసి రోషన్ అందరూ సబ్జెక్ట్ విని ఉమాకు కూడా వినిపించాను. లేదంటే రాఘవేంద్ర గారిది బాగుంటుంది అని చెప్పగానే ఇంకేం ఆలోచించలేదు. కరెక్ట్ టైంలో పెళ్లి సందడి మళ్ళీ 25 ఇయర్స్ తర్వాత మంచి సినిమా అవుతుందని. ఎందుకంటే అది ఒక క్లాసిక్ మూవీ. అంత మూవీ ఈ టైటిల్ పెట్టిన తర్వాత చిన్న భయం కూడా ఉంది. అంత పెద్ద హిట్ వచ్చిన సినిమాకి మళ్ళీ రోషన్ ఇంట్రడ్యూస్ ఎంతవరకు ఏంటి అనేది కూడా ఆలోచన కూడా ఉంది. కానీ ఇంకేం ఆలోచించలేదు. రాఘవేంద్ర గారు ఉన్నారు, ఇంక ఆయన చూసుకుంటారు మొత్తం అంతా. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుందనే నమ్మకంతో చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అలాగే ప్రొడ్యూసర్స్కి, ఆర్కవాళ్ళకి, మీరందరికీ, శోభు గారికి. ఇక రోషన్ గురించి ఏముంది, రోషన్ ఆశీర్వాదం మీ అందరికి, మీ అందరికి ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ ఫిలిం, మా అందరికీ చాలా ఈగర్లు వెయిటింగ్. ఎందుకంటే నా ఇంకా నా సినిమాల్లో కంటే ఇప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ 15వ తారీఖున సినిమా రిలీజ్ అవ్వబోతుంది. నేను రోషన్కి ఒకటే చెప్పాను, మన అంతకుముందు ఎవరైనా సరే, అంతకుముందు జనరేషన్ కానీ, మా జనరేషన్లో కానీ, ఇప్పుడు వచ్చే జనరేషన్ కానీ, ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్గా తీసుకునే వ్యక్తి అన్నయ్య చిరంజీవి గారు. వాళ్ళ హార్డ్ వర్క్ని అబ్జర్వ్ చేయి. అలాగే బన్నీ, మొన్న ఎందుకంటే బన్నీ షూటింగ్స్ కూడా రోషన్ రావడం జరిగింది. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్, ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత డెడికేట్ చేస్తున్నారు, టైమింగ్ అవన్నీ కూడా ఫస్ట్ నేర్చుకో. అది సక్సెస్ ఫెయిల్యూర్స్ని ఒకే రకంగా తీసుకో. ఎందుకంటే అది నాకు అన్నయ్య, ఒకప్పుడు నేను కంటిన్యూస్ ప్లాప్స్లో, ఒక అట్లీస్ట్ 6-7 ప్లాప్స్లో ఉన్నప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయినప్పుడు అన్నయ్య కూర్చోబెట్టి, ఏంటి రావట్లేదు శ్రీకాంత్ ఒకసారి రా అంటే, నేను వద్దులే అన్నయ్య, ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంకా అని చెప్పినప్పుడు, ఆయన నాకు చెప్పిన ఇన్స్పిరేషన్, ఆయన ఒకటి, మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చాం అంతే, హీరో అయ్యాం కదా, మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే, ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని అధిగమించి ఇంకా వస్తా ఆ టైప్లో చెప్పి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను ప్లాఫులైనా హిట్లైనా నేను ఒకే రకంగా తీసుకుంటున్నాను, అందుకే నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నాను నేను ఆ మాట చెప్పిన తర్వాత నుంచి. సో అటువంటి అన్నీ నేను చెప్పేవాడిని రోషన్కి, రోషన్ ఇలా అన్నయ్య వాళ్ళు అంత కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈరోజు నిజంగా నేను మొన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అన్నాను, ఇంక ఎప్పుడన్నా సినిమాలు మొత్తం వరుస పెట్టారు 4-5 సినిమాలు వరుస పెట్టిన తర్వాత, అన్నయ్య ఏంటి దీన్ని, ఇంకా అసలు ఇప్పుడే చేయాలి మనం, మనం కసిగా చేయాలి అంటే, ఇప్పటికీ ఆ కసి పోలేదంటే కనుక ఇంకా మేము కొంచెం డల్ అవుతుంటే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. అలా ఆయన ఇన్స్పిరేషన్ నిజంగా అందరికీ అవసరం. ఇప్పుడున్న వస్తున్న యంగ్స్టర్స్ అందరూ కూడా ఆయన చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉంది. రోషనే కాదు, నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళ ఏమేమి ఎట్లా కష్టపడ్డారు ఏంటి అనేది చూస్తే చాలు, మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ అన్నయ్య, మీ ఇన్స్పిరేషన్తో అందరూ, మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. రోషన్కి మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సార్.